హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. బయట బండిపైన దొరికే చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాంటి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. చికెన్ పకోడీ చేసుకోవడం కోసం ముందుగా 1/2 కేజీ చికెన్ని ఇలా 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. పకోడీకి థై పీసెస్ వాడితే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ బదులు మైదా కూడా వాడుకోవచ్చండి. పకోడీ బాగా ఎర్రగా రావాలంటే మ్యారినేట్ చేసేటప్పుడే 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 2 స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇది 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకుంటే చికెన్ అంతా టేస్టీగా వస్తుంది. 1 అవర్ తర్వాత స్టవ్ పైన 1 పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సో చికెన్ లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇలా అన్ని పీసెస్ డీప్ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవచ్చో. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.